సిద్దిపేట జిల్లా రాయపూల్ మండల వ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ప్రజాప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగాన్ని రచించి దేశానికి దిశా నిర్దేశం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి అనితా శ్రీనివాస్, జెడ్పీటీసీ లింగైపల్లి యాదగిరి, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, ఎస్ఐ మహమ్మద్, రైతు బంధు మండల అధ్యక్షులు మున్నా, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, రాయపూల్ సర్పంచ్ మౌనిక రాజ్రెడ్డి, తిరుమలాపూరి ఎంపీటీసీ బండారు దేవేందర్, కృష్ణ పుర్రే నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. రాయపూల్ మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలేసి మండలంలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మిగతా గ్రామ కార్యకర్తలు, గ్రామస్తులతో కలిసి, దళిత సంఘాల నేతలతో కలిసి ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 130వ జన్మదినం పురస్కరించుకొని రాయపూల్ మండలంలో వివిధ ప్రజల మధ్య ప్రజలు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఉత్సవంగా జరుపుకోవడం జరిగింది. ఈ పండుగ కానీ ఏ నాయకుని కానీ స్మరించుకోవడం అనేది ఏ విధంగా ఉంటుందంటే వారి యొక్క స్మృతులు మన జీవితంలో అవలంబించుకోవాలి, మన జీవితంలో తీసుకోవాలి. ఎందుకంటే ఆ మహనీయులు ఏదైతే మనకు ఇచ్చారో దాన్ని ఒక సంవత్సరం కాలంలో మనం అలా స్మరించుకోవాలి. మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, ప్రతి ఒక్కరు అన్ని గ్రామాల నుండి వచ్చి మన బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.